హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఫియర్ గురించి మాట్లాడబోతున్నాను స్టాక్ మార్కెట్స్లో ఫియర్ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సో ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని చెప్పి ఓకే సో దాని గురించి కాదు నేను ఇక్కడ మాట్లాడేది సో ఎగ్జిక్యూషన్ ఫియర్ అనమాట సో వెన్ ఆర్ ప్లేసింగ్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ ఎగ్జిక్యూషన్ సో ఈ పర్టిక్యులర్ స్టాక్ని ఇక్కడ కొనాలనుకుంటున్నాను లేకపోతే ట్రేడింగ్లో ఎగ్జిక్యూషన్ ఫియర్ అనేది చాలా హ్యూజ్గా ఉంటుంది ఓకే సో దాని గురించి నేను ఇవాళ నేను డిస్కస్ చేస్తాను ఓకే సో క్లియర్గా ఇది సైకలాజికల్ ఫ్యాక్టర్ సో ఈ సైకలాజికల్ ఫ్యాక్టర్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ఈజీ టు ఓవర్కమ్ సో మీకు ప్రాక్ ప్రాక్టీస్ చేసే కొద్దీ లేకపోతే ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ ఈ ఫియర్ ఆఫ్ మనం ఏంటంటే ఎగ్జిక్యూషన్ ఉంది కదా సో ఆ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఇట్స్ స్టిల్ డిఫికల్ట్ బట్ ఈ ఫియర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది ఏదైతే మనం ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటామో పర్టిక్యులర్ ట్రేడ్ సో ఆ పర్టిక్యులర్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయటానికి మనకి ఫియర్ ఉంటుంది ఓకే సో ఈ ఫియర్ అనేది ఎలాగ మనం కంట్రోల్ చేయొచ్చు లేకపోతే ఆ కాజెస్ ఆఫ్ ఫియర్ మనకి ఒక ప్రాబ్లం యొక్క కాజ్ తెలియకపోతే వీ కెన్ నాట్ హ్యాండిల్ ఇట్ రైట్ సో ఆ కాజ్ ఆఫ్ ఫియర్ ఏంటో నేను మీతో డిస్కస్ చేస్తాను అండ్ ఎవెన్చువల్లీ సో ఆ ఆ ఫియర్ని ఎలాగ మనం అధిగమించవచ్చు అనేది నేను మీతో డిస్కస్ చేస్తాను ఈ వీడియోలో సో ఫ్రెండ్స్ ఇంతకుముందు ఆ ప్రీవియస్ వీడియోస్ నేను సైకాలజీలో వీడియోస్ చేశాను ఆల్రెడీ సో దిస్ ఈజ్ లైక్ ఎ ప్లేలిస్ట్ ఈ ప్లేలిస్ట్ కేవలం మీరు రిక్వెస్ట్ చేయటం వల్లనే నేను స్టార్ట్ చేశాను సైకాలజీ గురించి ఓకే ఆ ప్రీవియస్గా నేను కాస్ట్ ఫ్యాలసీ అని చెప్పి అలాగే లాజ్ ఎవర్షన్ అని చెప్పి ఇలాగా ఆ టూ త్రీ వీడియోస్ నేను ఆల్రెడీ ఈ సైకాలజీలో నేను చేయటం జరిగింది సో ఇది కూడా ఆ పార్ట్ ఆఫ్ ఇట్ అనమాట ఓకే సో అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడే కనుక కొత్తగా మీరు మన ఛానల్కి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు ఓకే అండ్ మన ఫ్రెండ్స్తో మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి సో దట్స్ హౌ వీ గ్రో రైట్ రైట్ అండ్ ఫియర్ గురించి నేను మాట్లాడతాను సో ఆఫ్టర్ యూ టేక్ ఎ ట్రేడ్ ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రేడ్ తీసుకున్నారనుకుందాం సో మీరు ట్రేడ్ తీసుకున్న తర్వాత మీరు ఎంత ఓకే సో ఎంత ట్రై చేసినా లేకపోతే దాని అవుట్కమ్ ఏదైతే ఉందో వీ కెనాట్ చేంజ్ ఇట్ ఓకే సో జనరల్లీ బిఫోర్ టేకింగ్ ఏ ట్రేడ్ ఎటువంటి స్టెప్స్ మీరు ఫాలో అయితే ఈ ఫియర్ని మనం అధిగమించవచ్చు నేను చెప్తాను సో కొంతమంది ద ప్రాబ్లమ్ ఇస్ దే విల్ డూ ద ఎనాలిసిస్ అనాలిసిస్ చేస్తారు దే నో దట్ టు టేక్ దిస్ ట్రేడ్ ఈ ట్రేడ్ తీసుకుంటే కనుక దే విల్ గెట్ అ గుడ్ రిస్క్ రివార్డ్ ఉంది అని దే విల్ డూ ద ఎనాలిసిస్ అండ్ దే ఐ హ్యావ్ ఫియర్ టు డూ ద ఎగ్జిక్యూషన్ సో ఎగ్జిక్యూషన్లోకి వెళ్ళేసరికి ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ షేర్స్ ఆఫ్ రిలయన్సో హండ్రడ్ 100 హండ్రెడ్ షేర్స్ ఆఫ్ ఎస్బీఐ సో ఆ బై అనేది వాళ్ళు ఆ ప్రెస్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు అండ్ ఆఫ్టర్ దట్ ఆ స్టాక్ అనేది వాళ్ళ వాళ్ళ డైరెక్షన్లో ఇట్ విల్ గో ఓకే సో అండ్ దీనివల్ల ఇంకా డిప్రెషన్కి గురు అవుతారు ఓకే సో డిప్రెస్ అవటం సో ఇది నా వల్ల కాదని చెప్పి బ్యాక్ స్టెప్స్ వేయటం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు సో హౌ టు హౌ టు అవాయిడ్ దట్ అనేది నేను మీకు చెప్తాను సో వన్స్ అగైన్ so before trading before you go into the trade so trading is game of probabilities okay so what do i mean by that okay uh, people think trade is uh, like a game of certainty ఓకే అంటే సో సర్టైన్గా ఓకే ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ నైన్టీన్ హండ్రెడ్ దగ్గర కొంటారు నైన్టీన్ ఫిఫ్టీ ఈజ్ యువర్ టార్గెట్ ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ ఈజ్ యువర్ స్టాప్లో సో ఇలాంటి ఒక ట్రేడ్ ఉంటే పీపుల్ వాట్ దే విల్ థింక్ ఈజ్ సో జనరల్గా వాట్ దే వాళ్ళు ఏమనుకుంటారంటే ఖచ్చితంగా ఇది జరిగిపోతుంది అనుకుంటారు బట్ ఇట్ ఈజ్ నాట్ ద వే ట్రేడింగ్ ఈజ్ ఆల్వేస్ అబౌట్ ప్రాబబిలిటీస్ ఓకే సర్టైనిటీ కాదు ఖచ్చితంగా జరుగుతుందని కాదు జరగచ్చు ఇఫ్ ఇట్ అది కనుక జరిగితే హౌ మచ్ యు ఆర్ గెయినింగ్ ఓకే అండ్ అది కనుక జరగకపోతే హౌ మచ్ యూఆర్ లూజింగ్ ఓకే అండ్ ఆన్ ఎ లాంగర్ టర్మ్ మేబీ మంత్లీ బేసిస్ క్వార్టర్లీ బేసిస్లో ఆల్వేస్ యూ షుడ్ బీ యువర్ లాసెస్ షుడ్ బీ గ్రేటర్ దాన్ యువర్ ఓకే సో యు యువర్ లాసెస్ షుడ్ బీ లెస్ దాన్ యువర్ గెయిన్స్ అంటే సో ఒక క్వార్టర్లోనో మీరు ఎలాగైనా బెంచ్ మార్క్ తీసుకోవచ్చు క్వార్టర్లీ బెంచ్ మార్క్స్ తీసుకోవచ్చు లేకపోతే మంత్లీ బెంచ్ మార్క్స్ తీసుకోవచ్చు సో ఆ కంప్లీట్ ఆ క్వార్టర్లో ఆ క్వార్టర్లో ఓకే మీ లాసెస్ అనేవి తక్కువగా ఉండాలి మీ గెయిన్స్ అనేవి ఎక్కువగా ఉండాలి సో వెన్ యూ థింక్ లైక్ దిస్ వెన్ యూ థింక్ మీరు ఎప్పుడైతే ట్రేడింగ్ అనేది ప్రాబబిలిటీస్ లాగా ఆలోచిస్తారో దెన్ ఇట్ విల్ బీ వెరీ పీస్ఫుల్ ఫర్ యూ అండ్ వీ షుడ్ మెయింటైన్ దిస్ ఈ ప్రాబబిలిటీని ఎవ్రీ టైమ్ బై అవర్ ఎనాలిసిస్ బై రిస్క్ రివార్డ్ పొజిషన్ సైజింగ్ ఈ టెక్నిక్స్ అన్నిటితో వీ షుడ్ మ్యాక్సిమైజ్ ద ప్రాబబిలిటీ అంతేకాని ఈ ప్రాబిలిటీ సర్టెనిటీ అవుతుంది అనుకుంటే ఇట్ డజంట్ వర్క్ దట్ వే దట్ ఈస్ ద మెయిన్ రీజన్ నేను మీతో చాలాసార్లు డిస్కస్ చేసాను దట్ ఈస్ ద మెయిన్ రీజన్ పీపుల్ పీ జనా జనాలకి ఏంటంటే ఈ సైకలాజికల్ ఫ్యాక్టర్ వల్ల ఐఎమ్ రి రియల్లీ రియల్లీ బాదర్డ్ ఓకే సో దానివల్ల నేను నేను ఎక్కడ మీరు చూడండి బైయింగ్ లెవెల్స్ కానివ్వండి సెల్లింగ్ లెవెల్స్ కానివ్వండి వీటి గురించి డిస్కస్ చేయడానికి ఇష్టపడను బికాస్ వెన్ ఐ డూ దట్ సో వాళ్ళు ఏమనుకుంటారంటే ఇట్ ఈస్ సర్టైన్ అనుకుంటారు నో ఇట్ ఈస్ నాట్ సర్టైన్ ఇట్ ఈస్ ఎ ప్రాబబిలిటీ సో ఇప్పుడు ఈ ప్రాబబిలిటీస్ని మనం మ్యాక్సిమైజ్ చేసుకోవాలి ఓకే ప్రాబబిలిటీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రేడ్ రిస్క్ ప్రాబబిలిటీ అంటే సో ఈ ఈ ట్రేడ్ యొక్క అకరింగ్ అనమాట ఎంత ఛాన్సెస్ ఉన్నాయి ఛాన్సింగ్ ఆఫ్ విన్ 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 రేట్ సంథింగ్ ఎల్స్ ఓకే సో ఈ చా జనరలీ దీన్ని మనం ఎనాలిసిస్తో మనం ఇంప్రూవైజ్ చేసుకోవాలి సో కమింగ్ టు ద ఫియర్ సో ఈ ఫియర్ అనేది ఇట్ విల్ బీ ఇన్ ఎవ్రీ వన్స్ ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ట్రేడ్ అనేది ప్రాబబిలిటీగా తీసుకున్నారు సో వన్ ఈజ్ టు టూ ఎంతో రిస్క్ రివార్డ్ మీరు తీసుకున్నారు సో మీ రిస్క్ ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ అనేది నైన్టీన్ హండ్రెడ్ దగ్గర మీరు బై చేస్తున్నారు ఎయిటీన్ సెవెంటీ యువర్ స్టాప్ లాస్ అండ్ ఆ తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ టార్గెట్ సో ఇక్కడ ఇన్ దిస్ కేస్ వన్ ఈజ్ టు టూ యువర్ రిస్క్ రివార్డ్ రైట్ సో ఇప్పుడు టెన్ షేర్స్ మీరు బై చేశారనుకుందాం టెన్ షేర్స్ ప్రతి షేరు ట్వంటీ ఫైవ్ రూపీస్ రిస్క్ ఈ టెన్ షేర్స్ కనుక ఒకవేళ ట్రేడ్ మీ అగనెస్ట్గా వెళ్తే యూ విల్ లూజ్ టూ ఫిఫ్టీ రూపీస్ అండ్ ట్రేడ్ మీ ఫర్గా వెళ్తే యూ విల్ గెయిన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రైట్ సో ఇప్పుడు ఈ టూ ఫిఫ్టీ లాస్ని నోషనల్గా థింక్ చేసుకోండి ఆల్రెడీ నేను ఇది లూజ్ అయిపోయాను ఓకే సో అందుకనే ఎప్పుడు కూడా పొజిషన్ సైజ్ అనేది ప్రాపర్గా ఉండాలి ఓకే సో ఈ టూ ఫిఫ్టీ రూపీస్ కొంతమందికి చాలా తక్కువ అమౌంట్ కొంతమందికి చాలా ఎక్కువ అమౌంట్ సో ఎప్పుడైతే మీరు ఈ టూ ఫిఫ్టీ రూపీస్ మీకు తగినట్టుగా పెట్టుకుంటారో మీకు తగినట్లుగా కొంతమందికి టూ ఫిఫ్టీ నేను చెప్పినట్లు కొంతమందికి టూ ఫిఫ్టీ రూపీస్ అనేది జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అంటే చాలా చిన్న అమౌంట్ కొంతమందికి ఇట్ మే బీ హ్యూజ్ అమౌంట్ సో ఈ టూ ఫిఫ్టీ రూపీస్ని యూ షుడ్ అడ్జస్ట్ నేను టెన్ షేర్స్ తీసుకోవాలా హండ్రెడ్ షేర్స్ తీసుకోవాలా ఫైవ్ షేర్స్ తీసుకోవాలా వన్ షేర్ తీసుకోవాలా సో దిస్ విల్ దిస్ షుడ్ బీ ఆన్ ఏ పర్సనల్ లెవెల్ దట్ ఈస్ ద రీజన్ నేను ఎప్పుడూ కూడా వాట్ ఐ విల్ సే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ట్రేడింగ్ ఈజ్ పర్సనల్ ట్రేడింగ్ ఈజ్ వెరీ వెరీ పర్సనల్ ఓకే సో నా మీకు అర్థమైంది ఈ టూ ఫిఫ్టీ రూపీస్ నాకు నాకు ఈ టూ ఫిఫ్టీ రూపీస్ నేను లాస్ అయినా నాకు పర్వాలేదు కమింగ్ ట్రేడ్స్ నేను కంటిన్యూ చేస్తాను నా ఎనాలిసిస్ కంటిన్యూ చేస్తాను ఐ హ్యావ్ స్ట్రాంగ్ నాలెడ్జ్ ఇన్ టెక్నికల్ అనాలిసిస్ సో కమ్ కమింగ్ ట్రేడ్స్ నేను తీసుకుంటాను మై మై ప్రాబబిలిటీ అనేది నేను ట్రేడ్స్ని ప్రాబబుల్ బేసిస్ మీద తీసుకుంటాను ఫేవరబుల్ రిస్క్ రివార్డ్స్ తీసుకుంటాను ఈ టూ ఫిఫ్టీ అనేది నాకు హ్యూజ్ పెయిన్ ఇవ్వదు ఈ టూ ఫిఫ్టీ రూపీస్ ఆల్రెడీ లాస్ అయినట్లు ట్రేడ్లోకి రండి దెన్ సి ద డిఫరెన్స్ నౌ ఈ టూ ఫిఫ్టీ రూపీస్ ఆల్రెడీ లాస్ అయ్యారని మీరు అనుకుంటున్నారు కాబట్టి ఓకే సో మెంటల్గా ఫిక్స్ అయ్యారు కాబట్టి సో ఒకవేళ ఈ ట్రేడ్లో మీకు లాస్ వచ్చినా యూ డోంట్ ఫీల్ మచ్ అండ్ ఈ ట్రేడ్ తీసుకుంటానికి మీకు పూర్తి సమ్మతంగా మీరు కంప్ కంప్లీట్గా ఎగ్రీ అయ్యి మీ ఇన్నర్ పీస్తో ఓకే ఇట్ ఈస్ ఓకే టూ ఫిఫ్టీ రూపీస్ నాకు లాస్ అయినా పర్వాలేదని చెప్పి యూ విల్ టేక్ ద ట్రేడ్స్ ఓకే సో ఇఫ్ యూ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ అనాలసిస్ ఓకే ఫస్ట్ థింగ్ ఇన్ యువర్ పొజిషన్ సైజింగ్ ఇన్ యువర్ రిస్క్ రివార్డ్ దెన్ ఇఫ్ యూ హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ యూ హ్యావ్ ఎ స్ట్రాంగ్ మైండ్ సెట్ ఓకే సో స్ట్రాంగ్ మైండ్ సెట్ ఇన్ ద సెన్స్ ఈ ఈ ఫియర్ని అధిగమించే సైకాలజీ కనుక మీ దగ్గర ఉన్నట్లయితే దెన్ ఈ ఫియర్ అనేది మిమ్మల్ని ఏమి చేయదు ఫియర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఈజ్ నథింగ్ ఓకే సో ఫర్ దట్ నీడ్ ప్రాక్టీస్ ఓకే సో మీరు తీసుకుంటున్న ట్రేడ్ పైన ప్రాబ ప్రో ట్రేడ్ని ఎప్పుడు కూడా ఇట్ షుడ్ బీ ఏ ప్రాబబిలిటీ నాట్ ఏ సర్టెనిటీ ఖచ్చితంగా ఇది జరుగుతుంది అని మీరు ట్రేడ్ తీసుకోకూడదు ఎందుకంటే అలా జరగదు ఓకే అండ్ ట్రేడింగ్ ఈజ్ ఆల్వేస్ అబౌట్ ప్రాబబిలిటీ

ఓకే అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి యూ షుడ్ ఆల్వేస్ క్యాలిక్యులేట్ యువర్ పొజిషన్ సైజింగ్ సో మీరు ఎంతైతే మ్యాక్సిమమ్ యూ షుడ్ ఆల్వేస్ క్యాలిక్యులేట్ రిస్క్ రివార్డ్ ఈ రిస్క్ రివార్డ్ నుంచి యూ విల్ యూ కెన్ క్యాలిక్యులేట్ ద పొజిషన్ సైజింగ్ ఈ పొజిషన్ సైజింగ్లో ఎన్ని స్టాక్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ మీరు తీసుకుంటున్నారు అనేది తెలుస్తుంది సో నెంబర్ ఆఫ్ షేర్స్ అండ్ లాస్ పర్ షేర్ని మల్టిప్లై చేస్తే ద టోటల్ లాస్ వస్తుంది అండ్ ఈ టోటల్ లాస్ని మీరు ఆల్రెడీ మీ మనసులో ఆల్రెడీ యూ షుడ్ బి ఏబుల్ టు డైజెస్ట్ ఇట్ ఓకే మీరు ఆ లాస్ని డైజెస్ట్ చేసుకొని ఈ లాస్ అనేది మిమ్మల్ని హర్ట్ చేయకూడదు ఓకే సో దట్ ఈస్ ద మెయిన్ మోటో ఆఫ్ ద ట్రేడింగ్ అన్నీ ఈ ఈ సిస్టమేటిక్ అప్రోచెస్ వై దే హ్యాడ్ డిజైన్ దిస్ సిస్టమేటిక్ అప్రోచెస్ అంటే బికాస్ ట్రేడింగ్ షుడ్ బీ యాజ్ ఎ లుకింగ్ యాజ్ ఎ బిజినెస్ అందుకనే ఇన్ని సిస్టమ్స్ ఉన్నాయి అంతే కానీ నేను మీకు ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ దగ్గర స్టాప్ లాస్ నైన్టీన్ హండ్రెడ్ దగ్గర బై చేయండి నైన్టీన్ ఫిఫ్టీ అంటే కలాస్ అయిపోయిందని కాదు ఓకే సో ఇట్ ఈస్ ఎ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ బిజినెస్లో మనం ఎలాగైతే స్టెప్ బై స్టెప్ ఒక ప్రొడక్ట్ని డెవలప్ చేయటమో ప్రొడక్ట్ని సెల్ చేయటమో చేస్తామో ఇన్ ద సేమ్ వే యు షుడ్ బి థింకింగ్ ట్రేడింగ్ ఓకే అలా మీరు చేయట్లేదు అలా లేదు ఎక్కడి నుంచో టిప్స్ తీసుకుంటున్నారు అది తీసుకుంటున్నారు ఇది తీసుకుంటున్నారంటే మేము మన సామెతలు ఉంటాయి కదా మన గొయ్యి మన గొయ్యి మనం తోకున్నట్లే ఓకే సో గుర్తుపెట్టుకోండి సో దీస్ ఆర్ సింపుల్ స్టెప్స్ టు అవాయిడ్ ఫియర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఓకే సో దట్స్ దట్స్ వాట్ ఐ వాంట్ టు షేర్ టుడే ఓకే ఫ్రెండ్స్ ఇఫ్ యు ఆర్ మీకు ఈ వీడియో కనుక ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ కామెంట్స్ తప్పకుండా వీడియోలో పొందుపరచండి ఓకే సో అన్ని వీడియోస్ లాగా ఈ వీడియో కూడా మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్